हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। ఈ రోజు మన ఛానల్లో కెమికల్ లేకుండా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దానికోసం కావాల్సిన పదార్థాలు పసుపు, కుంకుమ రాయి, ఇది అన్ని పూజా సామాన్లు అమ్మే షాప్లో ఉంటుందండి। ఇలా ఉంటుంది ఈ ప్యాక్, 30-35 రూపీస్ ఉంటుంది కాస్ట్। ఇంకా జవ్వాదు, ఇది సుగంధ ద్రవ్యం అండి। ఇది కూడా అన్ని పూజా సామాన్లు అమ్మే షాప్లో ఉంటుంది। దీని ఎంఆర్పి 35 రూపీస్. ఇవి మీకు పూజా సామాన్లు అమ్మే షాప్ అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, ట్రై చేయండి। ఈ జవ్వాదు వేయడం వల్ల మంచి వాసన వస్తుందండి కుంకుమకి। ఇప్పుడు ఈ కుంకుమ రాయిని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి। ముందైతే రోట్లో వేసి దంచుకునేవాళ్ళు, ఇప్పుడు మనకు అవన్నీ అందుబాటులో లేవు కదా, సో మనం మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకుందాం। చూడండి, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే మనకు కుంకుమ రెడీ అవుతుంది। ఇది రేషియో ఎలా అంటే 5:1 రేషియో అండి। అంటే పసుపు ఒక 5 స్పూన్స్ తీసుకుంటే 1 స్పూన్ కుంకుమ రాయి పొడి తీసుకోవాలి। అంటే కుంకుమ కూడా 2-3 రకాలుగా దొరుకుతుంది। కేసరి కుంకుమ అంటే కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది కేసరి కుంకుమ, అలా కావాలంటే కుంకుమ రాయి పొడి కొంచెం తక్కువగా తీసుకోవాలి। నేనైతే ముందు కొంచెం ఒక 1/2 స్పూనే తీసుకుంటున్నాను। ఇది మిక్సీలో వేసుకుందాము। బాగా మిక్స్ అయ్యాక చూడండి కొంచెం కలర్ మారింది। ఇప్పుడు దీంట్లో 5-6 చుక్కల నెయ్యి వేద్దాం। నెయ్యి వేయడం వల్ల కుంకుమ ఇలా పెట్టినప్పుడు పట్టుకొని ఉంటుందండి, ఉత్త పౌడర్ అయితే పట్టుకోదు కదా। అది కాకుండా ఇంకా 1 స్పూన్ నీళ్లు కూడా వేసి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి। అంటే అది అంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం వేడవుతుంది, వేడవడం వల్ల కలర్ బాగా వస్తుంది। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి। ఇలా తీసుకొని దీన్ని చేయితో బాగా కలుపుకోవాలండి। ఒక 10 నిమిషాల పాటుగా బాగా కలపాలి। మనం కలుపుతూ ఉంటే చేతిలోని వేడి తగిలి కుంకుమ మంచి కలర్లో వస్తుంది। మీకు ఎంత బాగా కలర్ రావాలి కుంకుమ అంటే అంత బాగా 10 నిమిషాల పాటు కలిపితే సరిపోతుందండి, కలుపుకోవాలి। చూడండి, ఇప్పుడు కేసరి కుంకుమ అంటే ఈ కలర్లో ఉంటుంది, ఈ కలర్ చాలు అనుకుంటే ఓకే, ఇక్కడి వరకు లేదు, ఇంకా డార్క్గా అంటే మెరూన్ కలర్లో ఉంటుంది కదా కుంకుమ, ఆ కలర్లో రావాలంటే ఇంకా 1/2 స్పూన్ కుంకుమరాయి పొడి వేస్తున్నాను। ఇంకా ఇది కుంకుమరాయి పొడి వేయడం వల్ల ఇంకా కొంచెం డార్క్ కలర్ కుంకుమ వస్తుంది। మనకి అమ్మవారి గుళ్ళల్లో కుంకుమార్చన చేస్తారు కదా, డార్క్ కలర్ కుంకుమ, మెరూన్ కలర్ ఆ కలర్ రావడానికి చూడండి, కలుపుతుంటే కలర్ మారిపోయింది కుంకుమది। ఇప్పుడు కుంకుమ అంటే పసుపులో బేకింగ్ సోడా ఇంకా నిమ్మరసం కలిపి చేస్తున్నారు, అది కరెక్ట్ కాదండి। ఆ కుంకుమ పెట్టుకుంటే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, పాపెట్లో పెట్టుకుంటే పొక్కినట్టుగా అవుతుంది, అందుకే మీరు ఇలా సాంప్రదాయబద్ధంగా కుంకుమ చేసుకోండి। ఇలా కుంకుమ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, స్కిన్కి అయినా చాలా మంచిది। ఇప్పుడు ఇందులో మనము జవ్వాదు పౌడర్ వేద్దాము, ఇది స్మెల్ కోసమే అండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఇంత వేస్తే సరిపోతుంది, దీనివల్ల మంచి స్మెల్ ఉంటుంది కుంకుమ పెట్టుకున్నప్పుడు। ఇప్పుడు మనం తీసుకున్న కుంకుమ రాయి పొడితో ఒక 1/2 కేజీ కుంకుమ వరకు రెడీ చేసుకోవచ్చు ఆ ప్యాక్తో। చూడండి, కుంకుమ రెడీ అయిపోయింది, మంచి కలర్ వచ్చేసింది। ఇందులో మనం నీళ్లు పోసాం కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో వేసి ఒక రోజంతా గాలికి ఆరనిచ్చి తర్వాత డబ్బాలోకి తీసుకోండి, ఎందుకంటే ఆ నీటి తేమ అంతా పోయే వరకు ఆరాక డబ్బాలోకి తీసుకుంటే మంచి మీకు కుంకుమ రెడీ అవుతుంది। చూడండి, ఇంకా మిగిలింది, దీంతో మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు కుంకుమ, చూసారుగా మనం కెమికల్ లేకుండా ప్యూర్ కుంకుమ ఎలా చేసుకోవాలో। దీపావళి దగ్గరికి వస్తుంది కదా, మీరు కూడా కుంకుమ తయారు చేసుకొని లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీ అనుగ్రహం పొందండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి।